వాడా, ఏ పడవ నడిపేవాడా? నా చేతుల్లో ఉన్న పుస్తకాలు ఏంటో తెలుసా? నాకేం తెలుసు పంతులు గారు, ఇవన్నీ పురాణాలు పంచాంగంరా, ఈ ప్రపంచంలో జ్ఞానమంతా ఇందులో ఉందిరా, ఇది తెలియకపోతే నీ బ్రతుకంతా వేస్ట్ రా అన్నాడట. ఎరా మరి ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పాలపుంతలు ఇవన్నీ ఉంటాయి, ఖగోళ శాస్త్రం అంటారు, ఇది ఏమైనా తెలుసా అన్నాడట. లేదు బాబయ్య, ఆ శాస్త్రాలు కూడా నాకేం తెలియదు, నేను మోటోని చదువుకోలేదు, ఖగోళ శాస్త్రం తెలియకపోతే నీ బ్రతుకంతా వేస్ట్ అన్నాడంట మళ్ళీ. లేదు పంతులు గారు, మీకు అన్ని శాస్త్రాలు తెలుసు, మీకు తెలియంది ఏముంది, ఇప్పుడు ఈత శాస్త్రం తెలిస్తే చాలు వచ్చు కదా అన్నంట. ఈ గ్రీకుల యొక్క ఆలోచన ఏంటంటే, మమ్మల్ని మించిన జ్ఞానవంతులు ఇక ప్రపంచంలో ఎవరు లేరు, సో మాకెవరు చెప్పాల్సిన పని లేదు. ఎవడైతే నాకంతా తెలుసు అనుకుంటాడో వారికి ఏమీ తెలియదు అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓ రోజున ఓ పంతులు గారు ఓ ప్రాంతంలో ఏ పెళ్ళో ఏ దినమో ఏదో కార్యక్రమం ఉంటే వెళ్ళాడు, చేతిలో పంచాంగం పుస్తకాలు అవి పెట్టుకొని పోయాడు. ఆ ఊరు పోవడానికి రేవు దాటాలి. రేవు దగ్గర నిలబడగానే రేవు పడవ నడిపేవాడు ఉంటాడు కదా, అబ్బా జాలరి, ఆ పడవ నడిపే అబ్బాయిని అడిగాడు, బాబు అవతల వైపుకు వెళ్ళాలి. పంతులు గారు నమస్కారం అండి, కనీసం 10 మంది అన్న వస్తే వెళదాము, ఇది మధ్యాహ్నం టైం, ఇప్పుడే ఎవరు రారు, కాస్త ఆగుతారా అంటే, లేదు లేదు నేను అత్యవసరంగా పోవాలి, సరే రండి బాబు అని ఆ పంతులు గారిని ఎక్కించుకున్నాడు. ఆ పంతులు గారి చేతిలో పంచాంగం ఏదో పురాణ పుస్తకాలు ఏవి ఉన్నాయి పట్టుకొని చూస్తూ ఉన్నాడు. పంతులు గారు కూర్చున్నాడు, వీడు తెడ్డు కోల, ఆ పడవ నడిపే సాధనం కోల అంటారు, కోల వేస్తున్నాడు, పడవ ముందుకెళ్తా ఉంది. ఈ పంతులు గారు కూర్చోవడానికి తలగొడ్డ తీసి ఆ కమ్మి తుడిచి దీని మీద కూర్చోండి, మట్టి అవ్వకుండా ఉంటుంది అన్నాడు. ఈ పంతులు గారు కూర్చొని వాడి వైపు చూస్తూ ఉన్నాడు. ముసలివాడు, చాలా కటికి పేదరికంలో ఉన్నాడు, ఒంటి మీద ఒంటి నిండా బట్ట లేదు, ఓ గోచి లాంటిది పంచి కట్టుకున్నాడు, ఉన్న తలగొడ్డ పంతులు గారు కూర్చోవడానికి వేశాడు, తుడిచాడు. చూసి పంతులు గారు నవ్వుకున్నాడు, వీడికి ఏం రాదు అనేది ఆయన భావన. ఎరా పడవవాడా, ఏ పడవ నడిపేవాడా? నా చేతుల్లో ఉన్న పుస్తకాలు ఏంటో తెలుసా? నాకేం తెలుసు పంతులు గారు, మా తాత ముత్తాతల నుండి పడవ నడుపుకుంటూ బతికే వస్తున్నాం, ఇవన్నీ పురాణాలు పంచాంగం రా, ఈ ప్రపంచంలో జ్ఞానమంతా ఇందులో ఉందిరా, ఇది తెలియకపోతే నీ బ్రతుకంతా వేస్ట్ రా అన్నాడట. అయితే కావచ్చు పంతులు గారు, పట్టకొస్తే అక్షరం ముక్క రాదు నాకు, నేను చదువుకోలేదు, ఆ పురాణాలు పంచాంగాలు మాకేం తెలుస్తాయండి, పోనీలే బాబు నా బతుకు వేస్ట్ అయితే నేను ఇంతకు మించి చేసేది ఉందలే, నేను ఎవరినైనా ఉద్ధరించాలా అంటూ పడవ నడుపుతూనే ఉన్నాడు. మరి కాసేపటికి ఎరా మరి ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు పాలపుంతలు ఇవన్నీ ఉంటాయి, ఖగోళ శాస్త్రం అంటారు, ఇది ఏమైనా తెలుసా అన్నాడట. లేదు బాబయ్య, ఆ శాస్త్రాలు కూడా నాకేం తెలియదు, నేను మోటోని చదువుకోలేదు. అరేరే, కనీసం బుద్ధస్తమానం ఎండలో తిరుగుతున్నా, సూర్యుడి గురించి కూడా తెలుసుకోలేదురా, ఖగోళ శాస్త్రం తెలియకపోతే నీ బ్రతుకంతా వేస్ట్ అన్నాడంట మళ్ళీ. ఎన్నిసార్లు వేస్ట్ అన్న, వీడు బతుకు వేస్ట్, మరి ఏం చదువుకోలేదు కదా, సర్లే బాబయ్య అనుకుంటా వీడు పడవ నెడుతున్నాడు. అంతలో ఒరే ఒరే కాళ్ళ కింద నీళ్ళు వస్తున్నాయి ఏమిటిరా అన్నాడు. చూస్తే పడవలోకి నీళ్ళు వస్తున్నాయి. అప్పటికి రేవు సగంలోకి వెళ్ళిపోయింది పడవ. చూసి కంగు తిన్నాడు వీడు, అయ్యో పంతులు గారు క్షమించండి, ఈ పడవ రిపేర్లో ఉంది, ఈ 2-3 రోజులు పడవ నడిపి పైకెక్కించి బాగు చేయించుదాం అనుకున్నాను, ఏ పీతలో ఏవో ఆ రంధ్రానికి పెట్టిన కొబ్బరి పీచు లాగేసినట్టున్నాయి, ఈ నీళ్ళు వచ్చేస్తున్నాయి. పంతులు గారు, ఏమిటిరా మరి ఇప్పుడు ఏం చేయాలి, నీళ్లు పెరుగుతున్నాయి అంటే. ఏమి లేదు పంతులు గారు, మీకు అన్ని శాస్త్రాలు తెలుసు, మీకు తెలియంది ఏముంది, ఇప్పుడు ఈత శాస్త్రం తెలిస్తే చాలు వచ్చు కదా అన్నంట. అరే అదేమిటిరా, ఈత శాస్త్రం నాకు రాదురా అన్నాడట. ఈత శాస్త్రం రాకపోతే మీ బ్రతుకు వేస్ట్ పంతులు గారు, పడవ నిండనే నిండింది, పడవ మునిగిపోయింది, పంతులు గారు మునిగి చచ్చాడు, వీడికి ఈత వచ్చు కదా, ఈదుకుంటూ పోయాడు. శాస్త్రాలన్నీ వచ్చినా నట్టేట్టు చచ్చాడు, ఏమీ రాదనుకున్న వాడేమో బతికి బట్ట కట్టాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే,
మాకంతా తెలుసు, మాకెవరు చెప్పక్కర్లేదు. మనిషికి చచ్చేంత వరకు నేర్చుకున్న అంతా అయితే తెలవదండి, కొంత కూడా తెలవదనేది నా అభిప్రాయం.